गदर मृति अने विषाद गदर मामूल मन मध्य लेकिन भौतिक लेकिन सर तन आलोचन तो तन आशयल तो मन मुंटा प्रत्येक तन आट पाट माटने का तन आलोचन मध्य प्रजल के यावत् भारत देशा इच्छे प्रयत्न चेसा परस्थित अंटे मुख्य गदर मीद तूट पड़न तरवा आूट तो वमस्य तो मल्लू अभी ओपन हार्ट सर्जरी मार पथि बाडी सहकड़ वाल इला पथि वनपू कोई अनाते इकड़ उन्नाट वास्तव నిన్నటికి నిన్న మంచిగా మాట్లాడిన గద్దరన్న కాస్త ఈ రోజు ఒకటేసారి కొలాప్స్ అవడం అని అనుక ఏదైనా ఉంటే దాన్ని తెలుసుకోవాలంటే ఒక కమిటీని ఏయాల్సిన అవసరం ఉంది ఆయన మరణం పట్ల వైద్యులు అన్ని సహకరించినని అన్న తర్వాత ఎందుకు వెంటనే ఈ విధంగా బాడీ సహకరించలేదనేది అందరిలో వస్తున్న అనుమానాన్ని తొలిచివేయాలంటే ఒక నిపుణుల కమిటీ ప్రభుత్వం ఏయాలని డిమాండ్ చేస్తున్నాం ఆయన చావును కూడా ఇయాల అందరూ జీర్ణించుకోలేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ విధంగా చేసినప్పటికీ కూడా ఆయన ఒక సాహిత్య పీఠాన్నో ఆయన గద్దర్ యొక్క పీఠాన్నో ఒక ఆలోచన ముందుకు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉంది ఈ మధ్య తాను రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు తాను ముద్దు పెట్టిన సంఘటనను దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులందరూ కూడా ఒక్కసారిగా ఆలోచించింది ఏంటి ఒక కమ్యూనిస్ట్ కాస్త కాంగ్రెస్ కు ఈ విధంగా చేసిందనే చర్చ వచ్చినప్పుడు ఒక లిబరల్ గా ఉన్న పార్టీ దేశంలో ఉంది అది నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటది దీని తర్వాత నేను ఈ ఆపరేషన్ తర్వాత నేను దాని సమాజానికి కూడా వివరిస్తా అని చెప్పి మాతో చెప్పిన పరిస్థితి నేను వ్యక్తిగతంగా తనని కలిసినప్పుడు నా ప్రతి అడుగులో తను ఉండడమే కాకుండా నేను ఉద్యమాల్లో మాలమానాడు పెట్టినప్పటి నుంచి గాని లేదంటే తెలంగాణ జేఎస్లో రంగారావు గారు లాంటి పెద్దలు అందరూ కూడా ఆ రోజు జేఎస్లో ఉన్నప్పుడు ఆయన జేఎస్లో లేకపోయినప్పుడు గాని కేసీఆర్ గారి దీక్ష విరమణ సందర్భంలో గాని ప్రతి అడుగులో వాచ్ డాగ్ లెక్క తెలంగాణకు ఉండడమే కాకుండా ఇయాల ఉద్యమకారులను ప్రోత్సహించి ఉద్యమకారులకు దన్నుగా ఉన్న గద్దరన్న యొక్క ఒక జీవితాన్ని భవిష్యత్ తరాలకు మీరు గనుక అందించాలనుకుంటే ఒక పీఠం తన పేరు మీద ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్న ఒకటి కమిటీ నిజంగా ఈ ముఖ్యమంత్రి గారికి గనుక చిత్తశుద్ధి ఉంటే తన మరణం మీద ఒక నిపుణుల కమిటీ వేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం రేపటి రోజున గద్దర్ మృతి కూడా అనుమానాస్పదంగా పోవద్దనే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తి ప్రభుత్వానికి చేస్తున్నామని విషయం చెప్పి తెలియజేస్తూ చివరగా ఒక అంశం ఈరోజు గద్దర్ పాట అజరామరం ఎప్పటికీ కూడా ఆ గద్దర్ పాట ప్రపంచంలోనే పోదు కెన్సారో వివా దూషణం ఇలా ఇటువైపు హుషారుగా పాటలు పాడిన మైకేల్ జాక్సన్ను చూసినాం కానీ ప్రజల కోసం తన జీవితాన్ని పాటగా మార్చి జీవితాలను పాట రూపంలో చేసిన గద్దర్కు నిజమైన నివాళి ఆయన ఆలోచనలు ముందుకు తీసుకుపోవడమే అని చెప్పి మేము కోరుకుంటూ రేపటి రోజున ఆయన ఆశయ స్ఫూర్తికి మేమందరం కూడా కట్టుబడి ఉంటాం ఆయన ఏంది భౌతిక వారసత్వం సూర్యం చనిపోయిన చంద్రం వెన్నెల కావచ్చు కానీ ఆయన ఆశయ వారసులుగా మేము ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ గద్దర్ గారికి సముచితమైన గౌరవం కావాలని ఎవరం కోరుకోవట్లే ఆయనకు ఇచ్చే గౌరవం ప్రజలందరూ కూడా ఇస్తారు రేపు ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు ఒడిశా నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి కానీ ఇప్పుడు వచ్చిన మంత్రి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా చెప్పినాం మేము కాబట్టి ఇక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా కళాకారులు కూడా తమ చివరి అంతిమ యాత్రను వాళ్ళు అనుకుంటున్న కళాకారుల యొక్క ఆలోచనలు ఆశయాలకు అనుకూలంగా చేయడానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పి కోరుతున్నాం సమాచారం నా దగ్గర ఉంది సార్ చివరగా ఉన్నటువంటి గద్దర్ని కూడా నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం విజ్ఞతతో ఉంటే వాళ్ళిద్దరికి అనేది కాకుండా గద్దర్ గారు చాలా పెద్ద నాయకుడే కాకుండా అన్నిటికంటే ఆయనకు ప్రభుత్వం ఒక గౌరవం ఇవ్వాలనుకుంటే నివాళులు అరిగారంటే మీకు ఇది ఒక అవకాశమే మీకు అదృష్టమే గద్దర్ గారికి చేయడం అనేది అంటున్నా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవ్వాలని మేమేమి డిమాండ్ చేయడం వల్ల చేయాలి అని చెప్పి అది ఆయన అవమానించినట్టే అవుతుందని నేను అనుకుంటున్నా చేస్తే మంచిది చేయకపోయినా సరే మేం లాల్ సలాంలతో నీల్ సలాంలతో ఆయనను ఏ విధంగా
మేము ఆయనకు ఏంది ప్రజా లాంఛనాలతో అధికారిక లాంఛనాలు ఇవన్నీ ఆ ప్రభుత్వాలు చేసాయి ఈ దేశ ప్రజా లాంఛనాలతో ఆయనను ముందుకు తీసుకుపోతాం ఆయన యొక్క ఒక భౌతిక మా మధ్య లేనితనాన్ని మేము ఫీల్ అవుతున్నాం తప్పితే ప్రభుత్వాలు ఏదో చేయాలని అయితే కోరుకోవట్లేదు।